నర్సరావుపేటలో ప్రతి సోమవారం డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ ముగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. ఒక కంప్లైంట్ నాట్ రెస్పాండింగ్, ఒక కంప్లైంట్ నాట్ కంప్లీటెడ్, తప్పకుండా అండర్ ప్రాసెస్ ఉన్న 8 కంప్లైంట్స్ కూడా బ్రేక్స్ సంబంధించి, ట్యాక్షన్ సంబంధించి, హౌసింగ్ లోన్స్ సంబంధించి ఉన్న కంప్లైంట్స్ కాబట్టి అవన్నీ నిదానంగా టైం తీసుకొని ప్రాసెస్లో పెడతాం. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు దాదాపు 30 కంప్లైంట్స్ రావడం జరిగింది. మనకి 30 కంప్లైంట్స్ కూడా పరిష్కారం చేసే విధంగా నెక్స్ట్ 1 వీక్ లో పరిష్కారం చేస్తాం. అధికారులందరూ కూడా బాగా స్పందించాలి, ఇంకా శానిటేషన్ ఇంప్రూవ్ కావాలని కోరుతూ ఉన్నాం. ఇప్పటికీ చాలా వరకు పర్వాలేదు, శానిటేషన్ ఇంకా ఇంప్రూవ్ కావాల్సింది. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నెల 16వ తారీఖు అనగా శనివారం మెగా జాబ్ మేళా దాదాపు 15 నుంచి 20 కంపెనీలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు, అదేవిధంగా వివిధ చిన్న కంపెనీలు, ఇండిగో ఎయిర్లైన్స్ లాంటివి, తర్వాత చిన్నగా మిగిలిన కంపెనీలు అన్నీ కూడా నర్సరావుపేటలో టౌన్ హాల్లో 16వ తారీఖున ఈ మెగా జాబ్మేళ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున మీ ద్వారా, మీడియా ద్వారా, అదేవిధంగా సిటీ కేబుల్ న్యూస్ ద్వారా యావత్ నిరుద్యోగులందరూ ఎవరైతే ఈరోజు బీటెక్ ఇంజనీరింగ్ డిగ్రీ విద్యా కోర్సులు ఇంటర్మీడియట్ వరకు ఈ యొక్క జాబ్మేళ అటెండ్ అయ్యి ప్లేస్మెంట్స్ మినిమం 40% to 50% ప్లేస్మెంట్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా అభ్యర్థించడం జరిగింది. వాళ్ళ గతంలో కూడా దాదాపు 7 జిల్లాలో చేసిన సంస్థ ఇది, వాలంటరీ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం, అందరూ కూడా హాజరై నేను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.